माता की जय। भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम बंडी संजय नगर नायकत्वम भारतीय जनता पार्टी बंडी संजय गारी नायकत्वम भारत माता की जय। पंडित संजय गारु नायकत्वं भारत माता की जय। भारतीय जनता पार्टी पंडित संजय गारु नायकत्वं पंडित संजय गारु नायकत्वं अनेकजुन भारत माता की जय। ओके करे राष्ट्र शाख अध्यक्षुलु प्रजा नायकुडु करीमनगर पार्लमेंट सभ्युलु बंडी संजय गारु जन्मदिन संदर्भंगा ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది। ఈ యొక్క కోవిడ్ వారియర్స్ ఏదైతే మనకు పూర్తిగా నిస్వార్థంగా వారు ధైర్యంగా మిగతా వారికి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇస్తూ కరోనా పేషెంట్స్ ను కాపాడుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మొత్తం ముందుండి మనందరికీ కూడా ఒక ధైర్యంగా నిలబడుతున్నటువంటి వైద్య సిబ్బందికి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆత్మకూరు పిహెచ్సి లోని డాక్టర్ ప్రవీణ్ గారు తర్వాత మిగతా సిబ్బంది కూడా బీజేపీ సదాశివపేట పట్టణ మండల శాఖ తరఫున సన్మానం చేయడం జరుగుతా ఉన్నది। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రతసారధి గౌరవనీయులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపుతూ ప్రజా సమస్యల మీద తను పోరాటం చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావాలని ఆకాంక్షతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇలా పని చేస్తున్నారు। వారి 50వ జన్మదినం సందర్భంగా ఇవాల సదాశివపేట పట్టణం మరియు సదాశివపేట మండలం తరఫున ఈ ఆత్మకూర్ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో గౌరవనీయ డాక్టర్లు ఎవరైతే కరోనా మహమ్మారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిర్విరామంగా సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు నర్సులు మరియు వాచ్మెన్లు అటెండర్లు స్టాఫ్ అందరి కూడా పేరు పేరున ఇవాల భారతీయ జనతా పార్టీ పక్షాన వారందరి కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే కరోనా మహమ్మారి ద్వారా ఇవాల వేలాది మంది చనిపోయారు కూడా లక్షలాది మంది వాళ్ళ కరోనా మహమ్మారి ద్వారా ఇదే డాక్టర్ల యొక్క ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా బతికి బట్టగట్టగలిగినారు కాబట్టి వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇవాల బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా డాక్టర్లకు మరియు స్టాఫ్ కు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారులకందరికీ కూడా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా కృతజ్ఞతాభివాదాలు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం। మున్ముందు కూడా ఇదే రకంగా వారు సేవలు అందించి ప్రజలను కాపాడడంలో ముందు వరుసలో ఇప్పుడే రకంగా నైతున్నారో భవిష్యత్తులో కూడా అదే రకంగా వారు సేవలు అందియాలని చెప్పి వారికి మా వైపు నుండి ఏ రకమైన సహకారం ప్రోత్సాహం అవసరమున్నా తప్పకుండా వారికి మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। రాష్ట్ర శాఖ అధ్యక్షులు అభినవ ఛత్రపతి కాషాయ దళపతి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా వారి పిలుపును అందుకొని ఈ రోజు కోవిడ్ వారియర్స్ అనేటువంటి వైద్యులు వైద్య సిబ్బంది బృందానికి అందరికి కూడా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ రోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా
గోల్కొండ కిల్ల మీద రెపరెపలాడే రకంగా కార్యకర్తల మందరం కూడా వారి జన్మదిన సందర్భంగా పనిచేస్తామని అకుంఠిత దీక్షతో వారి కోసం బీజేపీ జెండా కోసం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎరడం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారి జన్మదిన సందర్భంగా చెప్పడం జరుగుతా ఉన్నది. అంతేకాదు ఈరోజు కోవిడ్ వారియర్స్ అనేటువంటి నర్సులను 1600 మంది నర్సులను 3 రోజుల క్రితం ఈ యొక్క కేసీఆర్ రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. అవసరం ఉన్నప్పుడు వాడుకొని వదిలిపెట్టడం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటే. 1600 మంది నర్సులు ఈరోజు రోడ్డు మీద పడితే ఈ యొక్క కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇంత కోవిడ్ సమయంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి సేవలకు మీరు ఇచ్చే బహుమతి ఇదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ నర్సులందరినీ కూడా విధిలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో 9 అక్టోబర్ నుంచి మహాపాదయాత్ర బండి సంజయ్ గారు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ నుంచి హుజురాబాద్ వరకు ఆ యొక్క పాదయాత్ర పద ఘటనలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకపోతుందనే భయం ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు ప్రారంభమైంది. అందుకొరకు ఈరోజు రాష్ట్ర మంత్రి తారక రామారావు గారు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ యొక్క పథకం తీసుకున్నా దానిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంటుంది. అది చెప్పడానికి మీకు సిగ్గుపడి ఈ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వైకుంఠ ధామాలు కానీ హరితహారాలు కానీ రేషన్ బియ్యం కానీ ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా బీజేపీ యొక్క వాటా ఉన్నది, నరేంద్ర మోడీ గారి వాటా ఉన్నది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయింది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం నరేంద్ర మోడీ గారి అండతోటే తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి మార్చుకొని భారతీయ జనతా పార్టీకి అండగా భారతీయ జనతా పార్టీతో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన సదాశివపేట మండల శాఖ అధ్యక్షులు అంబదాస్ గారికి, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి గారు, సుధాకర్ గారు, మిగతా కార్యకర్తల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన బండి సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా మన సాస్పేట్ మండలంలోని ఆత్మకు హాస్పిటల్లో మనం కేకు కట్ చేయడం, అట్లాగే మనం ఉన్న డాక్టర్లకు నర్సులకు అందరికీ వాచ్మెన్లకు అందరికీ ఇక్కడ శాలువలు కప్పడం, ఎందుకంటే ఆయన బర్త్డే 50వ సంవత్సరం బర్త్డే ఘనంగా నిర్వహించుకున్నాం అన్నది. ఎందుకంటే మండల్లో ప్రతి ఒక్కరూ అందరూ ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటూ ఆయన చెప్పిన దానిలో చేసుకుంటూ మనకు ఎందుకంటే వచ్చే 23 ఎలక్షన్లలో మన బీజేపీ జెండా ఎగరవేయాలనే దాంతో సిద్ధాంతాలతోని అన్న, ఎందుకంటే రథసారథి, ఎందుకంటే ఆయన ప్రాణాలకైనా లెక్క చేయకుండా దేనికైనా లెక్క చేయకుండా మన అన్న చేస్తున్నారు కాబట్టి అందుకే ఆ బర్త్డేని ఘనంగా మన ఆత్మకూరు గ్రామంలో చేయడం జరిగింది. జై మా భారత్.